పదో తరగతి పరీక్షలు రాశారు, మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మీరందరూ పాస్ కాబోతున్నారు మీరు అనుకున్నట్టు విధంగా. పదో తరగతి పాస్ అయ్యారు, దాని తర్వాత ఏం చేయాలి? చాలామంది తెలియక, మా అన్న ఎంపీసీ చదివాడు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ సిఈసీ తీసుకొని సిఏ అయ్యాడు, ఇలా చాలామంది వారికి ఏమి కావాలో తెలియకుండానే డైలమ్లో పడి వేరే వాళ్ళని అనుసరిస్తూ ఒక గొర్రె వెళ్ళిందని ఆ గొర్రెలన్నీ అటు సైడ్ వెళ్తాయి. అలా వెళ్ళకూడదు. ఇక్కడ వెళ్ళే ముందు చదువు తర్వాత మొదటగా నీలో ఉన్న ఆశలు, ఆశయాలు, కోరికలు వీటిని గ్రహిస్తూ నీ బల బలహీనతలను తెలుసుకొని ఆ చదవడం కోసం ప్రయత్నించు. ఎందుకంటే ఇంగ్లీష్లో మేనేజ్మెంట్ గురు ఒక రేట్ ఇలా అంటారు, ప్రాపర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పూర్ పెర్ఫార్మెన్స్. అర్థమైందా? మీరు సరైన లక్ష్యంతో కరెక్ట్గా గమ్యం వైపు వెళ్తే మీ సమయము మరియు మీ యొక్క డబ్బు అన్నీ సేవ్ అవుతాయి. కాబట్టి ముందుగా నీ గురించి నువ్వు తెలుసుకో. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఒక పేపర్ మీద రాసుకొని వాటి గురించి నువ్వు ఏమిటో తెలుసుకున్న తర్వాత చదువు. మొదటగా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. అంటే నీలో ఉన్న స్ట్రెంగ్త్స్. కొంతమందికి మ్యాథ్స్ చాలా బాగా వస్తుంది, కొంతమందికి సైన్స్ బైపీసీ అంటే చాలా బాగా ఇష్టంగా చదువుతారు, కొంతమందికి హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటుంది, కొంతమంది మంచి తెలివితేటలతో మాట్లాడగలరు, కొంతమంది ఇతరులను కన్విన్స్ చేయగలరు, కొంతమంది ఏదైనా పని ఇచ్చారంటే ఎక్సలెంట్ ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయగలరు. సో ఈ యొక్క స్ట్రెంగ్త్స్ ఇలాంటివి. వీక్నెస్, కొంతమంది నలుగురు ముందు మాట్లాడలేరు, కొంతమందికి సైన్స్ అండ్ భయం బొమ్మలు గీయలేరు. సో అలాంటప్పుడు నువ్వు బైపీస్ తీసుకొని ఇక్కడ సక్సెస్ కాలేవు కదా. అలా అదేలాగా కొంతమందికి ప్రజలంటే భయం, స్టేజ్ ఫియర్, ఇలా కొన్ని భయాలు ఉంటాయి, నీవు అవన్నీ రాసుకోవాలి. కొంతమందికి వారి యొక్క ఆపర్చునిటీస్ తెలియదు. ఒక వ్యక్తి బాగా చదువుతాడు, అతడి వద్ద తల్లిదండ్రులు పేదవారై ఉంటారు. అంటే చదువును కొనుక్కోవాలి కదా రేపు పొద్దున్న. నువ్వు అలా అని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే దానికి తగ్గ డబ్బు మీ తల్లిదండ్రులు పెట్టలేరు. కాబట్టి నీ యొక్క గోల్ అనేది మారుతుంది. కొంతమంది తల్లిదండ్రులు చాలా డబ్బు ఉంటుంది, వాళ్ళు పెట్టగలరు, కానీ వాళ్ళకి మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు, అందుకే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మొదట నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ యొక్క బలాలు, బలహీనతలు, భయాలు, అవకాశాలు తెలుసుకున్నావంటే 50% నువ్వు సక్సెస్ అయినట్లే. మొదట వీటి గురించి తెలుసుకో. ఈ ఐడియా టెక్నిక్, ఐడియా టెక్నిక్ అంటే ఇది మేనేజ్మెంట్ గురువులు వాడతారు ఎక్కువ ఎంబీఏలో. సో అది మీకోసం ఎలా వాడుకోవాలో చెప్తున్నాను చూడండి. అట్రాక్ట్, నువ్వు చదవడానికి ఏది నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, అదేలాగా నువ్వు చదవాలనుకున్న దాని ఏది ఇంట్రెస్ట్ నీలో ఉంది, తర్వాత నిన్ను ఏమి కావాలని కోరిక నిన్ను తెలియకుండానే ప్రోత్సహిస్తుంది, దాని తర్వాత యాక్షన్, దాన్ని సాధించాలని ఏది నిన్ను ప్రోత్సహిస్తుందో వాటి గురించి గమనించు. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ కావడానికి లేదన్న ఒక 40 డేస్ 50 డేస్ మీ దగ్గర ఉంటుంది. వీటి గురించి బాగా ఆలోచించు. పెద్దల యొక్క సలహాలు తీసుకో. ఆల్రెడీ సక్సెస్ అయిన వారితో మాట్లాడు. ఒక ఆలోచనకి చేసుకొని ఒక ఆచరణలోకి రా. 3వది, జనరేషన్ ఇన్ స్టడీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1st జనరేషన్ 2nd జనరేషన్ 3rd జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ తల్లిదండ్రులు చదివి ఉండి చదువుకొని ఉంటే వాళ్ళు 1st జనరేషన్, నీవు 2nd జనరేషన్. మీ తల్లిదండ్రులు చదవలేదు, నువ్వే చదువుతున్నావు. సో నువ్వు 1st జనరేషన్. ఒకవేళ నువ్వు 1st జనరేషన్లో ఉంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే చదువులో నువ్వే, నీ యొక్క వంశంలో ముందు నువ్వే ఉన్నావు కాబట్టి ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకునేలోగా ఏమవుతుందో తెలుసా? టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2nd జనరేషన్ 3rd జనరేషన్ పీపుల్ యొక్క తల్లిదండ్రులు, తాతలు వాళ్ళు పిల్లలకి హెల్ప్ చేస్తారు, వారిని ఎలా ముందుకు తీసుకెళ్లలో గైడ్ చేస్తారు.
ఈ ఫస్ట్ జనరేషన్ పీపుల్తో థర్డ్ జనరేషన్తో పీపుల్తో నువ్వు పోటీ పడాలి అంటే నువ్వు 100 కాదు 200% నీ బుర్రని నీ యొక్క మైండ్ బాడీని మొత్తం ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి నువ్వే సరైన అడుగు వేయాలి, గుర్తుపెట్టుకో. సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ విడిచిపెట్టి నువ్వు ఫస్ట్ జనరేషన్, ఎందుకంటే మీ తల్లిదండ్రులు చదవలేదు కాబట్టి నువ్వు అన్నీ తెలుసుకుంటావు. ఒక్కొక్కసారి నీకు చెప్పేవాళ్ళు ఉండరు, డబ్బు కూడా దొరకదు, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కష్టపడాల్సి వస్తుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకో. నాలుగోది సెట్ గోల్. మీరు జడ్జి కావాలనుకుంటే చాలామంది పాపం తెలియక 10th క్లాస్ తర్వాత ఎంఈసీ బీకామ్ ఎంబీఏ ఎంఎస్డబ్ల్యూ ఇలా చేసి 12 సంవత్సరాలు చదివిన తర్వాత లాయర్ అవుతారు. అదే ప్రాపర్ ప్లానింగ్లో నువ్వు ఒక్కసారి జడ్జి కావాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 5 ఇయర్స్ లా చదివితే సరిపోతుంది. దాని తర్వాత నువ్వు లాయర్గా ఎన్రోల్ చేసుకుని జడ్జికి సంబంధించిన పోస్టులు పడినప్పుడు ఎగ్జామ్ రాసి జడ్జి కావచ్చు. సో ఈ విధంగా ఒక 5 ఇయర్స్ నువ్వు టైంని సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి నీకు 5వది ఒక మెంటర్ కావాలి. నీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఇదో యాజ్ ఎ మెంటర్గా నేను నీకు హెల్ప్ చేయగలను. నా పేరు ఎంకే శంకర్. నా ఫోన్ నెంబర్ 385-842-842. నన్ను మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు 24/7. ఇప్పుడు మనము 10th తర్వాత ఏం చదవాలి వాటి గురించి చూద్దాం. అంటే ఈ 4 గ్రూప్స్ మీద ఎక్కువ మంది చాలామంది ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ దీంట్లో ఉంటాయి. ఇవి చదివిన వారు చెప్పదు కానీ చాలామంది చిన్న చూపు చూస్తారు ఈ యొక్క సబ్జెక్ట్ మీద. కానీ ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని మీరు ఉన్నత స్థాయికి కూడా ఎదగగలరు. లైక్ ఎట్లా అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, ఎస్పెషలీ వాటికి మీరు ప్లాన్ కూడా చేసుకోవచ్చు. అట్లనే నోబెల్ ప్రైజ్ కూడా మీరు ఒక సంపాదించే అంత సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో. తర్వాత 2వది కామర్స్. ఈ కామర్స్లో ఎంఈసీ సిఈసి ఉంటాయి, మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్, సివిక్ సిఈసి అంటే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్. ఇక్కడ ఈ సబ్జెక్టులు తీసుకొని మీరు సివిల్ సర్వీస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కూడా రాయవచ్చు. తర్వాత సిఏసిఎస్ సిడబ్ల్యూఎస్ కూడా మీరు అవ్వచ్చు. ప్రొఫెషనల్ స్టడీస్ కూడా చదవచ్చు. తర్వాత ఎంపీసీ, ఇది సైన్స్ గ్రూప్ సంబంధించింది. ఇక్కడ ఎక్కువ చాలామంది క్లెవర్ అండ్ టెక్కీస్కి ఇది సెట్ అవుతుంది. సో ఇక్కడ ఇంజనీర్స్ అవుతారు. ఇక్కడ కూడా ఒక సర్వీస్ ఉంటుంది, అది ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని. ఇది కూడా మన దేశంలో ఒక ఉన్నతమైన సర్వీస్ ఇది. ఇలాంటి మీరు పొందవచ్చు. బీటెక్, ఎంటెక్ అలాంటివి కూడా ఇక్కడ చదవచ్చు. దాని తర్వాత సైన్స్, చాలా కష్టమైన సబ్జెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సబ్జెక్ట్ కష్టమైనా కూడా పని కూడా అలా కష్టంగానే ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ అవుతారు, ఎండి స్పెషలైజేషన్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఇక్కడ 24 అవర్స్లో 18 అవర్స్ మీరు చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు తీసుకునే ముందు నేను ముందే చెప్పాను మీకు ఏమేమి వేటి బేస్ మీద మీరు సబ్జెక్ట్ని చూజ్ చేసుకోవాలని. ప్రస్తుతానికి ఈ 4, నెక్స్ట్ ఇంకా మీరు చూడబోతున్నారు. పాలిటెక్నిక్ ఇది 3 ఇయర్స్ ఉంటుంది. దీంట్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఐటీ, ఆటోమొబైల్, ఏరోనాటికల్, మెరైన్ అండ్ మైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్, లెదర్ టెక్నాలజీ, బయోమెడికల్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, వీటికి సంబంధించిన ఇది 3 ఇయర్స్ సబ్జెక్టు. మీరు కానీ ఈ యొక్క సబ్జెక్ట్ చదివి ఇంజనీరింగ్ కానీ వెళ్ళారనుకోండి, మీరు ఈ సబ్జెక్ట్ చదవడం వల్ల మీకు ప్రాక్టికల్గా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మీరు త్వరగా లైఫ్లో ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. ఒకవేళ ఇవి చదివిన తర్వాత మళ్ళీ మీరు ఫ్యూచర్లో మళ్ళీ డిగ్రీ చదువుకోవచ్చు, లేదా ఎంటెక్ మీరు మళ్ళీ బీఈ చదవచ్చు. ఏది ఏమైనా కానీ పాలిటెక్నిక్ చదవడం వల్ల మీరు జీవితంలో తొందరగా సెటిల్ అవుతారు. తర్వాత ఐటీఐ. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీంట్లో మీకు సివిల్, డ్రాఫ్ట్మ్యాన్, సర్వేయర్, మెకానికల్, మెరైన్, మోటార్ వెహికల్, డీజిల్ అండ్ రేడియో టీవీ రిపేరింగ్, వెల్డర్, ఫైర్మ్యాన్, కుక్కరీ, పెయింట్ టెక్నాలజీ ఇలాంటివన్నీ పనులు. ఇవి సాధారణంగా మనుషులకు అంటే మన లాంటి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క గృహస్థుడికి అవసరమైన సర్వీసెస్ ఇవి. కాబట్టి ఇవి నేర్చుకోవడం వల్ల 10వ తరగతి తర్వాత ఇవి నేర్చుకోవడం వల్ల మీరు జీవితంలో
తొందరగా సెటిల్ అవ్వచ్చు. మీరు 10 మందికి జాబ్ కూడా ప్రొవైడ్ చేయవచ్చు. జాబ్ కోసం వెతుక్కోని అవసరం లేదు, సొంత కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు. ఇవి చేయడం వల్ల ముఖ్యంగా మీకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్లో కూడా మీకు జాబులు దొరుకుతుంది. ఆర్టీసీ వాళ్ళు ఎక్కువగా మీరు రిక్రూట్ చేసుకుంటారన్నట్టు. సో ఇవి మీరు వీటిపైన కూడా ఒక కన్ను వేయండి. తర్వాత వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటివంటే బిజినెస్ అండ్ కామర్స్ సంబంధించినవి. ఇవి ఏంటంటే ఆడిటింగ్ అండ్ ట్యాక్సేషన్, తర్వాత ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్, తర్వాత రిటైల్ మేనేజ్మెంట్, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్. సో ఇవన్నీ కామర్స్ సంబంధించినవి. ఎవరైతే ఇవి నేర్చుకోవడం వలన వారు ఇది వెంటనే ఇమీడియట్గా వారు ఇంటర్మీడియట్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యి తర్వాత డిగ్రీ డిసెన్షన్ ఎడ్యుకేషన్ తర్వాత చదువుకోవచ్చు. తద్వారా వారికి ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది కనబడుతుంది. అంతేకాకుండా తర్వాత ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, తర్వాత హోమ్ సర్వీసెస్ కోర్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉంటాయి వొకేషనల్ కోర్సులో. ఇవి 2 సంవత్సరాల కోర్సు. ఇవి చేయడం వల్ల మీరు తొందరగా జీవితంలో సెటిల్ కావచ్చు. పారామెడికల్ కోర్సెస్, ఇది 3 ఇయర్స్ ఉంటాయి. వీటిలో చాలా ఎక్కువగా డిఎంఎల్టీ, డిఓఏ, డిఓటి, డిహెచ్ఎఫ్ఎం, హెల్త్ ఇన్స్పెక్టర్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఇవి చాలా ఫేమస్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఈ గ్లోబలైజేషన్ టైంలో చాలామందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, వస్తున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఈ కోర్సెస్ రానున్న కాలంలో సరే వీటి అవసరం ఏర్పడుతుంది. ఇవి చేయడం వలన మీ యొక్క మీరు జీవితంలో తొందరగా ఎదుగుతారు, ఆర్థికంగా మీరు ఒక స్థాయికి రాగలరు. కాబట్టి వీటిపైన మీరు ఒక దృష్టి వేయండి. సో ఈ విధంగా మనము 10వ తరగతి తర్వాత కోర్సెస్ ఉన్నాయి. వీటి గురించి మనం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. కాబట్టి మా భావి భారత పౌరులారా, మీరు సరైన నిర్ణయాన్ని తీసుకొని ఏమి చదవాలి, ఎలా చదవాలి అనే దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి మీరు ముందుకెళ్ళాలనేది మా యొక్క ఆశ. నాకు తెలుసు ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కాకపోయినా మాటి మాటికి చూడండి. ఇంకొకటి, మన ప్రస్తుత సమాజంలో ఒక 30-35 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే అడ్వకేట్, బ్యాంకర్, చార్టర్డ్ అకౌంటెంట్, డాక్టర్, ఎకనామిస్ట్, ఫిల్మ్ మేకర్, ఇలా చాలా ఉన్నాయి. వీటిలో నీకు ఏది కావాలో కోరిక ఉందో చెప్పు, నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడులోకి చదవాలి, ఎక్కడ తక్కువతో అవుతుంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు నేను ఫ్రీగా షేర్ చేస్తాను. మీరు నన్ను ఒక మెంటర్గా తీసుకొని నేను చెప్పినది ఇంకా ఏమైనా కావాలంటే నాకు మీరు కామెంట్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నాను, 888-542-842. ఇంకొకటి 9000-12-20-25. ఈ 2 నెంబర్లో మీరు ఎప్పుడైనా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. నేను మీకు సరైన సలహాలు ఇవ్వగలను. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.